సెమీ ఫర్నిచ్డ్ ఫ్లాట్ అండి మనకి సేల్కి వచ్చిందనమాట ఇది చాలా మంచి లొకేషన్లో ఉన్న ఫ్లాట్ వీళ్ళు బెంగళూరు జాబ్ షిఫ్ట్ అవ్వడం వల్ల ఇది సేల్కి అయితే చేస్తున్నారు చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నారు సింగిల్ ఓనర్తో ఈ ఫ్లాట్ అనేది ఇప్పటివరకు మెయింటైన్ అయిందనమాట ఫ్రెండ్స్ ఇలాంటి ఈ ప్రాపర్టీని మీరు లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో మంచి ప్రాపర్టీస్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇక మెయిన్ వీడియోలోకి వచ్చేస్తే ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉందండి టోటల్గా 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్ అనమాట ఇవి 50 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది లొకేషన్ వచ్చేసరికి మనకి కొత్తపేట వాసవి కాలనీ అండి ల్యాండ్ మార్క్ వచ్చేసరికి మనకి అష్టలక్ష్మి టెంపుల్ అనమాట ఇది వచ్చేసరికి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అండి ఇది ప్రతి ఫ్లోర్కి 5 ఫ్లాట్స్ అయితే ఉంటాయి 2 BHK ఫ్లాట్ సెమీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ మనకి సెక్యూరిటీ పర్పస్గా చూడొచ్చు ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేసుకున్నారు మెయిన్ ఎంట్రెన్స్ డోర్కి ఇప్పుడు ఈ ఫ్లాట్ ప్రజెంట్ ఖాళీగా ఉందండి రెడీ టు ఆక్యుపై చేసుకోవచ్చు అనమాట UDS వచ్చేసరికి మనకి 45 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఒక సింగిల్ కార్ పార్కింగ్తో వస్తున్న ప్లాట్ అనమాట కార్ పార్కింగ్ కూడా వస్తుంది లిఫ్ట్ అవైలబుల్ ఉంది 24/7 సెక్యూరిటీ ఉంది గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ అండి టోటల్గా 50 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట 10 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి అయినా అలా లుక్ అయితే ఉండదు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసుకున్నారు సింగిల్ ఫ్యామిలీ సింగిల్ ఓనర్ ఉన్న ఫ్లాట్ ఇప్పటివరకు రెంట్కి ఇవ్వలేదు ఇల్లు జాబ్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఈ ఫ్లాట్ అయితే సేల్ చేయడం అనుకుంటున్నారనమాట చూడొచ్చు ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి మార్బుల్స్ అయితే యూజ్ చేశారు వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు ఫుల్లీ ఫర్నిచర్ ఇది మనం హాల్ చూస్తున్నాం హాల్లో చూసుకోవచ్చు కబోర్డ్స్ ఉంటాయి ఫుల్ ఆఫ్ కబోర్డ్స్ ఉంటాయి అన్నమాట ఇది మనకి డైనింగ్ ఏరియా 2 BHK ఫ్లాట్ అండి ఇది ఇక ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే 1116 SFT అండి 1116 SFT స్లాబ్ ఏరియా అనమాట 2 BHK ఫ్లాట్ వెస్ట్ ఫేజింగ్తో ఉన్న ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్లో ఉంది సెమీ ఫర్నిచర్డ్ 10 ఇయర్స్ ఓల్డ్ అండి UDS వచ్చేసరికి మనకి 45 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి 78 లాక్స్గా చెప్పడం జరుగుతుంది స్లైట్లీ నెగిషియబుల్గా చెప్పడం జరుగుతుంది అన్నమాట ఈ అపార్ట్మెంట్ టోటల్గా వచ్చేసరికి మనకి 5 ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి 10 ఫ్లాట్స్ అయితే 5 ఫ్లాట్స్ ఉంటాయి అన్నమాట సారీ 10 ఫ్లాట్స్ ఉంటాయి టోటల్గా 50 ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట కిచెన్ ఏరియా చూడొచ్చు ఫుల్ ఆఫ్ కబోర్డ్స్తో ఉంటుంది మనకి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసుకున్నారు 78 లాక్స్గా చెప్పడం జరుగుతుంది 102 లాక్స్ అనేది మనకి స్లైట్లీ నెగిషియబుల్ అవుతుందని దానికన్నా అయితే ఎక్కువ అవ్వదు కబోర్డ్స్ చూసుకోవచ్చు మీరు కిచెన్ ఏరియా మొత్తం ఫుల్ ఆఫ్ కబోర్డ్స్తో ఉంటుంది అన్నమాట ఈ అపార్ట్మెంట్ టోటల్గా వచ్చేసరికి మనకి 2800 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్లో అయితే కట్టడం జరిగింది ఇది వాష్ ఏరియా అండి వాష్ ఏరియా కూడా మనకి ఐరన్ గ్రిల్స్తో కవర్ చేశారు ఫ్లాట్కి మధ్యలో కామన్ వాల్ అనేది ఉండదండి ఈ అపార్ట్మెంట్ యొక్క ప్రత్యేకత అదే కామన్ వాల్ అయితే ఉండదు వెంటిలేషన్ ఫ్రీగా ఉంటుంది ఫుల్ ఆఫ్ వెంటిలేషన్తో ఉంటుంది ఇది మనకి కామన్ వాష్రూమ్ అండి ఇండియన్ స్టైల్ అయితే ఇచ్చారు టాయిల్స్ అయితే యూజ్ చేశారు అలాగే అన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది షవర్ పాయింట్ గీజర్ పాయింట్ అన్ని క్లియర్ కట్గా అయితే ఇచ్చారనమాట ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్ అండి చూడొచ్చు మీరు ఫుల్ ఆఫ్ కబోర్డ్స్తో ఉంది వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు 2 సైడ్ విండోస్ అయితే ఉన్నాయి ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వలేదు ఓల్డ్ ఫ్లాట్ కాబట్టి 10 ఇయర్స్ ఓల్డ్ కాబట్టి ఫాల్ సీలింగ్ అయితే లేదు కాబట్టి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు వాసవి కాలనీ కొత్తపేట అనమాట ల్యాండ్ మార్క్ వచ్చేసరికి మనకి అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఉంటుంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇచ్చారు ఈ ఫ్లాట్ యొక్క ఇమేజెస్ మీకు మన వెబ్సైట్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా ఇమేజెస్ షేర్ చేసుకోవాలి అనుకుంటే
మన వెబ్సైట్లో ఉంటాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు షేర్ చేసుకోవచ్చు. అలాగే డీటెయిల్స్ కూడా మన వెబ్సైట్లో ఉంటాయి. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. www.a9properties.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ ఫ్లాట్ యొక్క ప్రాపర్టీ కోడ్ A9 Properties Flat 01, ఈ ఫ్లాట్ యొక్క ప్రాపర్టీ కోడ్ అది సెర్చ్ చేస్తే వస్తుంది అనమాట. ఇది కూడా వాష్ ఏరియా అండి, మళ్ళీ సెకండ్ వాష్ ఏరియా. అలా బాల్కనీ కూడా చేసుకోవచ్చు. మరి కామన్ వాల్ అయితే లేదు, ఐరన్ గ్రిల్స్తో కవర్ చేశారు చూడొచ్చు మీరు. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నాం అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి ఫుల్ ఆఫ్ కబోర్డ్స్తో ఉంది, చాలా స్పేసియస్ రూమ్ అయితే ఉంది. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసుకున్నారు. యూడిఎస్ వచ్చేసరికి మనకి 45 square yards వస్తుందండి. ఇక్కడ ల్యాండ్ ఏరియా కూడా వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఆల్ 82-1 lakh నడుస్తుంది అనమాట. ఆ విధంగా చేసుకున్నా మనకి ఇది రీజనబుల్ ప్రైస్. కబోర్డ్స్ చూసుకోవచ్చు, ఇది చిల్డ్రన్ ఏరియా. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళా మీ ముందుకు వస్తాను. ఇప్పటివరకు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే ఇలాంటి ఎన్నో మంచి ప్రాపర్టీస్ కోసం, మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు మీ బడ్జెట్లో మంచి ప్రాపర్టీ ఇప్పించే బాధ్యత అయితే మాది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.